थैंक यू सर। अंदर की नमस्कार। ఈరోజు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మరియు మంగళహాట్ పోలీస్ ఇద్దరు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్లో ముగ్గురు గాంజా పెడ్లర్స్ని పట్టుకోవడం జరిగింది. ఒక గాంజా ట్రాన్స్పోర్టర్ కూడా దొరికాడు. ఇదంతా కూడా మంగళహాట్ పిఎస్ పరిధిలో జరిగింది. ఈ పెడ్లర్స్ దగ్గర 72 kgs ఆఫ్ గాంజా, ఇవన్నీ ప్యాకెట్స్ లాగా చేసి 5 kgs ప్యాకెట్ అట్లా చేసి దొరికింది. దీంతో పాటు ఒక 1.8 kgs ఆఫ్ గాంజా సీడ్స్ విత్తనాలు కూడా దొరికాయి. ఒక బ్రేజా కార్, అది ఆ కార్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అది కూడా జప్తు చేయడం జరిగింది. దాంతోపాటు ఒక 4 mobile phones కూడా జప్తు చేశారు. అయితే దీంట్లో మెయిన్ పెడ్లర్ ఎవరైతే ఉన్నారో, ఆకాష్ సింగ్, ఇతను 32 సంవత్సరాలు. ఇతను 2018 నుంచి కూడా ఈ గాంజా బిజినెస్ చేస్తూ ఉన్నాడు. లోవర్ దూల్పేట్లో ఉంటాడు. ఇతని మీద గతంలో 5 గాంజా కేసులు ఉన్నాయి. 2021 రెయిన్ బజార్, మంగళహాట్లో 3, ఒకటి లాలాగూడ. అక్యూజ్డ్ నెంబర్ 2 రామ్జల్ నరసింహ, A3 నీరజ్ ప్రసాద్ తివారి. వీళ్ళిద్దరూ ఆకాష్ సింగ్ కింద సబ్ పెడ్లర్స్. మరియు షేక్ సుబానీ, ఇతను గాంజా ట్రాన్స్పోర్టర్, ఖమ్మం నుంచి తీసుకొచ్చి ఇతనికి సప్లై చేస్తున్నాడు. సో ఈ 4 ఈరోజు అరెస్ట్ జరిగింది. షేక్ సుబానీ మీద కూడా 2 కేసులు ఉన్నాయి. కరీంనగర్ 1 టౌన్లో ఒకటి, చింతూర్ రాజమండ్రిలో ఒకటి కేసు, 2 కేసులు ఉన్నాయి. సో మొత్తం సీజ్డ్ మెటీరియల్ 72 kgs గాంజా, 1.8 kgs గాంజా విత్తనాలు, ఒక బ్రీజా కార్, ఒక మొబైల్ ఫోన్, వీటన్నిటి విలువ 25 లక్షలు. డీటెయిల్స్లోకి వస్తే ఆకాష్ సింగ్ 2018 నుంచి కూడా చేస్తున్నాడు ఈ గాంజా బిజినెస్. ఇతను వైజాగ్, ఒడిశా ఈ ప్రాంతాల నుంచి ఒక ట్రాన్స్పోర్టర్ ద్వారా, షేక్ సుబానీ ద్వారా ఇది గాంజా సప్లై చేయించుకుంటున్నాడు. షేక్ సుబానీ ఖమ్మంకి చెందిన అతను. సో ఇతను షేక్ సుబానీ యొక్క కాంటాక్ట్స్ ద్వారా ఒరిస్సా, వైజాగ్ అట్లాంటి ప్రాంతాల నుంచి గాంజా తీసుకొచ్చి ఆకాష్ సింగ్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆకాష్ సింగ్ గతంలో కూడా 2021 పీడియాక్లో వెళ్ళాడు. సంవత్సరము పీడియాక్లో ఉండి దాని తర్వాత జూన్లో రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత కూడా చాలాసార్లు షేక్ సుబానీ నుంచి ఇతను తెచ్చుకోవడం జరిగింది గాంజా. అయితే ఈ డబ్బులతోటి అతను కాటేదాన్, రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో కాటేదాన్ ఏరియాలో ఒక చిన్న రూమ్ కూడా తీసుకున్నాడు. ఇక్కడ ఉంటే ఈ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి హైదరాబాద్లో, అండ్ పోలీసులు కూడా నిఘా పెరిగిపోయింది, పట్టుకుంటున్నారనే ఉద్దేశంతో కొంత అవుట్స్కర్ట్స్ ఈ కాటేదాన్ ఏరియాలో రూమ్ తీసుకొని అక్కడ ఈ బల్క్ క్వాంటిటీ ఏదైతే ఉందో 72 కేజీలు అవన్నీ, ఇంకా గతంలో కూడా కొన్ని బల్క్ క్వాంటిటీ తెచ్చుకునేవన్నీ కూడా రూమ్లో పెట్టుకుని